పంతొమ్మిదేళ్ల వయసులో నా పెళ్లి బలవంతంగా జరిగింది. నా భర్త ఒక పోకిరి. ఈ పెళ్లి మా అమ్మ నాన్న చేయలేదు. నేనైతే ఇంతవరకు మా అమ్మ నాన్నలు చూడలేదు. నన్ను ఆ పోకిరి తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. నేను గ్రీష్మ. అప్పుడు కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సెమిస్టర్ హాలిడేస్లో నా బెస్ట్ ఫ్రెండ్ దీక్షిత వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉందామని వెళ్ళాను. హే దీక్షిత, ఏం చేస్తున్నావు? ఆగు ఆగమన్నానా? హర్ష దేశంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్. అతనంటే ఆ ఇంట్లోనే కాదు, ఆ సిటీలోనే అందరికీ హడల్. ఎవరైనా సరే అతనికి భయపడి తీరాల్సిందే. నాకు అతనంటే ఎంత భయం అంటే అతని గొంతు ఆ ఇంట్లో వినిపిస్తే చాలు నాకు. దీక్షితా, నేను నా గదిలో నుండి బయటికి కూడా వెళ్లేదాన్ని కాదు. ఒకసారి తనని దొంగతనంగా చూశాను. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ అతని ఎర్రటి కళ్ళతో కోపంగా చూసిన చూపుకే నాకు భయంతో చెమటలు పట్టేశాయి. హర్ష పెళ్లి ఆ సిటీలోని పేరు మోసిన బిజినెస్ మ్యాన్ కూతురు సంజనతో జరగాల్సిందే. పెళ్లి ఇంట్లోనే జరుగుతుంది, అందరూ పెళ్లి హడావిల్లో ఉన్నారు. పెళ్లి రోజున హర్ష సంజన పెళ్లి మండపంలో కూర్చొనున్నారు. ఉన్నట్టుండి అక్కడ లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయాయి. అప్పుడు జరిగిన దానికి అక్కడున్న వాళ్ళందరూ షాక్లో ఉండిపోయారు. హర్ష సంజనని మండపంలో నుంచి బయటికి లాక్కొని వచ్చి తనని వాళ్ళ నాన్నని ఇంటి నుండి బయటికి తోసేశాడు. ఆ తర్వాత బలవంతంగా నా చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళి మండపంలో కూర్చోపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లిని ఆపేంత ధైర్యం నాలో లేదు. హర్ష ఇంట్లో వాళ్ళకు కూడా ఆపేంత ధైర్యం లేదు. ఒక్క క్షణంలో నా జీవితమే మారిపోయింది. ఏ మనిషినైతే చూడడానికి కూడా నేను భయపడేదాన్ను. అతనే, ఆ పోకరినే, ఇప్పుడు నా భర్త. పెళ్లి జరిగిన తర్వాత నన్ను హర్ష రూమ్లోకి పంపారు. అక్కడ నాతో చెప్పింది విని నాకు ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. హర్ష నాతో ఏమన్నాడంటే, 6 నెలల నుంచి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. పెళ్ళి ఇప్పటికీ 1 మంత్ అయింది. అప్పటి నుండి హర్ష ప్రతిరోజు రాత్రి మా బెడ్రూమ్కి కనెక్ట్ అయి ఉన్న స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయేవాడు. ఒక్క నైట్ కూడా బెడ్రూమ్లో లేడు. ఒక విధంగా సంతోషంగా ఉన్నా కూడా మరోవైపు అనుమానంగా కూడా ఉండేది. ఒకరోజు రాత్రి ధైర్యం చేసి హర్షని చూద్దామని అతనున్న స్టడీ రూమ్లోకి వెళ్ళాను. హర్ష అక్కడ కూడా లేడు. ఆ రూమ్ నుండి బెడ్రూమ్ డోర్ తప్ప బయటికి వెళ్ళడానికి వేరే దారే లేదు. అయితే మరి హర్ష ప్రతి రాత్రి ఎక్కడికి మాయమైపోతున్నాడు? నేనైతే కొద్ది రోజులుగానే హర్ష వాళ్ళ ఇంటికి వచ్చాను. అంతకుముందు నేను తనని కలవనే లేదు. కానీ హర్ష 6 నెలలుగా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు? ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే సంజనతో పెళ్ళి ఎందుకు ప్లాన్ చేశాడు? పెళ్లి మండపంలో నుండి సంజనని బయటకు ఎందుకు గెంటేశాడు? అసలు ఇంట్లో వాళ్లతో సహా హర్ష గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా హర్షని చూసి ఎందుకు భయపడుతున్నారు? అసలు ఆ స్టడీ రూమ్ రహస్యం ఏంటి? హైదరాబాద్ నానక్రామ్ గూడాలో తెల్లవారుజామున అలుముకున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ ట్రింగ్ 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 అంటూ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రిసీవర్ ఎత్తి హలో అంది ఆ ఇంటి పెద్దావిడ 70 ఏళ్ల మహాలక్ష్మి. ఇవాళ సాయంత్రం నేను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను, ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి తక్కున ఫోన్ పెట్టేశాడు హర్ష. శరత్, కోమలి అని పిలుస్తూ తలుపు మీద దబాదబా బాధగానే కొడుకు కోడలు కంగారు పడుతూ బయటికి వచ్చారు. హర్ష పెళ్లి చేసుకుంటా అన్నాడు, పదండి పదండి, త్వరగా ఏర్పాట్లు చెయ్యాలి
ఈ పని వాళ్ళంతా ఎక్కడ చచ్చారో? రే రాము, జయమ్మ, కస్తూరి అంటూ వాళ్ళని పిలవసాగింది మహాలక్ష్మి. ఎప్పుడు చెప్పాడు అని అడిగాడు శరత్. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడ్రా అంది మహాలక్ష్మి. ఇంతకీ పెళ్లికూతురు ఎవరమ్మా అని అడిగాడు శరత్. నీ కొడుకు చెప్పలేదురా అని నిదానంగా సమాధానమిచ్చింది మహాలక్ష్మి. ఈ సస్పెన్స్ ఏంటి మనకి? మీ మనవడికి మీరైనా చెప్పొచ్చు కదా అత్తయ్యా అంది కోమలి. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. వాడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, మనం అరేంజ్ చేసిద్దాం, ఇంకేం ఆలోచించకు అని చెప్పి రూంలోకి వెళ్ళిపోయాడు శరత్. 2 గంటల్లోనే హర్షవర్ధన్ దత్ మ్యాన్షన్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. పచ్చని తోరణాలతో, విద్యుత్ దీపాల కాంతులతో ఆ మ్యాన్షన్కి పెళ్లి కళ ఆవరించింది. పనివాళ్ళకి కొన్ని పనులు పురమాయించి కింద ఫ్లోర్లో ఉన్న ఒక బెడ్రూమ్కి వెళ్ళింది కోమలి. అప్పటికే బయట సన్నాయి మేళం వినిపిస్తూ ఉంటే, అబ్బా పొద్దున్నే ఈ గోలేంటమ్మా అంటూ అరిచింది దీక్షిత. సాయంత్రం మన ఇంట్లో చాలా ఇంపార్టెంట్ అకేషన్ ఉంది, చాలా పనులున్నాయి అని రూమ్ అంతా సదురుతూ అంది కోమలి. ఆ ఏం అకేషన్ ఆంటీ అని ఆవలిస్తూ అంది గ్రీష్మ. ఈరోజు మా హర్ష పెళ్ళి అని చెప్పింది కోమలి. అన్న పెళ్ళా? అదేంటి, అయినా ఇంత హడావుడిగా ఏంటి అని ఆశ్చర్యపోయింది భవ్య. భవ్య, దీక్షిత ఇద్దరు హర్ష చెల్లెళ్ళు. దీక్షిత బెస్ట్ ఫ్రెండ్ గ్రీష్మ. ఆమె ఒక అనాథ. ఎగ్జామ్స్ అప్పుడు, పండుగలకి, అకేషన్స్కి గ్రీష్మ కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఇల్లే. ఇంతకీ పెళ్లికూతురెవరు అని అడిగింది భవ్య. మీ అన్నయ్య మా ఎవ్వరికి చెప్పలేదు, సస్పెన్స్ అని నిరుత్సాహంగా అంది కోమలి. అది విన్న ముగ్గురు షాక్ అయ్యారు. అప్పుడే ఢిల్లీ నుండి వచ్చిన హర్ష ఎంట్రన్స్ దగ్గరికి రాగానే వాట్సాప్లో వచ్చిన ఫోటో ఒకటి చూసి వెంటనే ఎవరికో కాల్ చేసి చెడామడా తిట్టేస్తున్నాడు. దూరం నుంచి అరుస్తున్న హర్షని చూసి మెల్లిగా అతని కంట్లో పడకుండా బయటికి వెళ్లబోయారు గ్రీష్మ, భవ్య, దీక్షితలు. కాని హర్ష వాళ్ళని ఆపేసి, ఎక్కడికి అని గంభీరంగా అడిగాడు. అతని కంట్లో కూడా చూడ్డానికి భయపడ్డారు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. కానీ గ్రీష్మ కొంచెం ధైర్యం తెచ్చుకొని, షాపింగ్కి వెళ్తున్నాం అని చాలా లో వాయిస్లో చెప్పింది. సరే త్వరగా వచ్చేయండి అని కటుగా చెప్పేసరికి టక్కున ముగ్గురు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి కారెక్కారు. షాపింగ్ మాల్లో భవ్య, దీక్షితలు డ్రెస్ ట్రయల్ చేస్తుంటే పక్కన కూర్చుని ఫోన్లో గేమ్ ఆడుకుంటుంది గ్రీష్మ. ఒసే గ్రీష్మ, ఏంటి అలా కూర్చున్నావు, నువ్వు కూడా ఏమైనా తీసుకో అంది దీక్షిత. వాళ్ళు బలవంతం చేయడంతో ఒక డ్రెస్ని సెలెక్ట్ చేసి ట్రయల్ చేసింది గ్రీష్మ. వావ్, సో హాట్ అంది దీక్షిత. నాకు కూడా నచ్చింది, కానీ ఈ డ్రెస్ వేసుకుంటే నేనే పెళ్లి కూతుర్ని అనుకుంటారేమో అని జోక్ చేసింది గ్రీష్మ. మరోపక్క హర్షవర్ధన్ దత్ మ్యాన్షన్లోకి పట్టుబట్టలు ధరించి కొంతమంది అసిస్టెంట్స్తో రాయల్ లుక్లో ఒక మనిషి ఎంటర్ అయ్యాడు. హర్ష కుటుంబ సభ్యులు అందరూ అతన్ని చూసి, ఎవరీనా అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి హర్ష వస్తాడు. ఎవర్రాయినా అని హర్షని అడిగింది మహాలక్ష్మి. చెప్తా నానమ్మా, కొంచెం సేపు ఆగండి అని చెప్పి వచ్చిన వ్యక్తిని తన రూంలోకి తీసుకెళ్లాడు హర్ష. వచ్చిన వ్యక్తి పేరు కృపాకర్. అతనే హర్ష కాబోయే మామగారు. కృపాకర్ కొన్ని చెక్స్ మీద సంతకం చేసి హర్ష చేతికి ఇస్తూ, వీటిని మినిస్టర్ గారి పిఏకి పంపించు ఇవాళ రాత్రిలోపు. వాళ్లకు డబ్బు అందితే ఎల్లుండి ప్రెస్ మీట్లో అఫీషియల్గా నీ స్పాన్సర్షిప్ కన్ఫర్మ్ చేస్తారు అన్నాడు కృపాకర్. థ్యాంక్స్ కృపాకర్ గారు, మీరు చేసిన ఈ సాయం మీరెప్పటికీ మర్చిపోలేరు అన్నాడు హర్ష. అదేంటి రివర్స్లో చెప్పావు, నేను చేసిన సాయం నువ్వు కదా మర్చిపోకూడదు అన్నాడు కృపాకర్. ఊరికే జోక్ చేశానులేండి, కాబోయే మామగారితో ఆ మాత్రం చనువులేదా నాకు అని నవ్వాడు హర్ష. సాయంత్రం అయింది, గెస్ట్స్ అందరూ వచ్చేశారు. శరత్, కోమలిలు హడావుడిగా పనులు చేస్తుంటే వాళ్ళకి సహాయంగా భవ్య, దీక్షిత, గ్రీష్మలు ఉన్నారు. మరి పెళ్లి కూతురు కూడా ఎవరో తెలియకుండా ఇలా ప్లాన్ చేస్తే ఎలా అంది భవ్య. పాపం ఆంటీ అంకుల్, మీ పూకిరి అన్నయ్య కనీసం పెళ్లి విషయంలోనైనా పేరెంట్స్ మాట వినొచ్చు కదా,
అంత తనకిష్టం వచ్చినట్టు జరగాలి అంటే ఎలా అని దీక్షితతో అంది గ్రీష్మ. ఈలోగా అట్టుగా వచ్చిన హర్ష ఆ మాట విన్నాడు. హర్షని చూసిన గ్రీష్మ విపరీతంగా భయపడింది. ఆమె నోట వెంట మాట రాలేదు. ఏం చెయ్యాలో తెలియక అక్కనుంచి ఫాస్ట్గా వెళ్ళబోతూ అటుగా వెళ్తున్న డెకరేషన్ వాళ్ళని గుద్దేసి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. వాళ్ళు పట్టుకున్న పూరేకుల ప్లేట్ పైకెగిరి కింద పడిపోయింది. పువ్వులన్నీ ఇద్దరిమీద పడుతూ ఉంటే గ్రీష్మ కింద పడకుండా ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు హర్ష. కళ్యాణ తిలకం పెట్టుకొని బుగ్గన చుక్కతో మత్తెక్కించే చూపులతో రఫ్గా ఉన్న గడ్డంతో తెల్లని మేనిఛాయతో ఆరడుగుల కటౌట్ను వంచి గ్రీష్మ కింద పడకుండా ఆమె నడుమును పట్టుకున్న హర్షని చూసి రెప్ప వేయడం కూడా మర్చిపోయింది. అమాయకపు మొహం, నేరేడు పండులాంటి కళ్ళు, చెక్కినట్టు ఉండే ముక్కు, చెర్రీ పండ్లలా ఉండే పెదవులు, శంఖంలాంటి మెడ ఇలా పడుచుతనం ఉట్టిపడుతుండగా తన అందంతో హర్షని ఒక్క క్షణంపాటు అలా కట్టిపడేసింది గ్రీష్మ. మెల్లగా గ్రీష్మకు దగ్గరగా జరిగి ఆమె మెడమీద పడిన గులాబీ రేకుల్ని చిన్నగా ఊదాడు హర్ష. అతని వెచ్చని శ్వాస తగిలి వల్లంతా పులకించి బిగుసుకుపోతూ మెలికలు తిరిగింది గ్రీష్మ. అప్రయత్నంగానే అతని పనులకు షాక్ అయ్యి, ఈ పూకిరి ఏంటి, ఉన్నపాటుగా రొమాంటిక్ అయిపోయాడు అని కళ్ళు మూసుకొని ఏదో మైమరుపులో అనేసింది గ్రీష్మ. ఆమె మాటలు విని నొసలు చిట్లించి చూసి, ఆ ఏమన్నావు, పోకిరీనా అని అడిగాడు హర్ష. వెంటనే కళ్ళు తెరిచి రియాలిటీలోకి వచ్చి, ఏం లేదు అని చెప్పి అతని దగ్గర నుంచి జరిగి దీక్షా అని అరుచుకుంటూ బయటకు పరుగుపెట్టింది గ్రీష్మ. మరికొద్ది క్షణాల్లో పెళ్లి ముహూర్తం అనగా హర్ష తన రూంలోకి అసిస్టెంట్ని పిలిచి, అంతా రెడీయే కదా, నేను చెప్పినట్టు జరుగుతుందా లేదా అని అడిగాడు. 100% సార్ అని చెప్పి అసిస్టెంట్ బయటికి వెళ్ళాడు. అతను వెళ్ళిపోయాక డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళి అద్దం ముందు నుంచొని రెడీ అవ్వడం మొదలుపెట్టాడు హర్ష. అద్దం పక్కనే గోడ మీద గ్రీష్మ పోస్టర్ ఒకటి పెద్దది కనిపించింది. ఆ పోస్టర్ వైపు ప్రేమగా చూస్తూ ఇందాక జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ, ఇంకొంచెం సేపట్లో, ఎన్నో రోజుల నుండి నేను వెయిట్ చేస్తున్న మూమెంట్ రాబోతుంది, యు విల్ బి మైన్ ఫర్ ఎవర్ అన్నాడు హర్ష. హర్ష పెళ్లి స్టేజ్ అందంగా ముస్సాబయ్యింది. మనవడి పెళ్లి అవుతుందనే సంతోషంలో ఉంది మహాలక్ష్మి. కృపాకర్ కూడా తన కుటుంబంతో వచ్చి తన కూతురు సంజనాని స్టేజ్ మీద నిల్చోబెట్టాడు. కాసేపటికి హర్ష కూడా స్టేజ్ మీదకి రాగానే ఒక్కొక్కరిగా గెస్ట్ దగ్గరికొచ్చి విష్ చేస్తున్నారు. ఇదంతా దూరంగా ఫుడ్ స్టాల్ దగ్గర నిల్చొని పానీపూరీ తింటూ చూస్తూ ఉన్నారు గ్రీష్మ, భవ్య, దీక్షితలు. ఇంతలో సడన్గా పవర్ కట్ అయ్యింది. జనరేటర్ ఆన్ చెయ్యాలనే హడావుడిలో పనివాళ్ళుండగా ఉన్నట్టుండి అక్కడ స్క్రీన్ మీద కృపాకర్ ఫోటోతో పాటు అతని గురించి వీడియోస్ ప్లే అవ్వడం మొదలయ్యింది. అతను చేసిన ఇల్లీగల్ పనులు, మినిస్టర్స్కి అమ్మాయిలని సప్లై చేయడం, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇలా అన్నింటి గురించి ఎవిడెన్స్ ఆ స్క్రీన్ మీద ప్లే అవుతుంటే కృపాకర్కి గుండాగినంత పనయ్యింది. వీడియో ప్లే అవ్వడం పూర్తయ్యాక స్టైల్గా కృపాకర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి, ఈ హర్ష హెల్ప్ కోసం ఎవరి దగ్గర చేయి చాపడు, అలాంటిది నేను హెల్ప్ అడిగానంటే అదొక ట్రాప్ అని అర్థం, కానీ నన్నొక అసమర్థుడిగా చూసి నా నెత్తిమీదికి ఎక్కి కూర్చోవాలనుకున్నావు, నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు అని అన్నాడు హర్ష. ఏంటే, ఏదో సినిమాలో సీన్ చూస్తున్నట్టు ఉంది అని షాక్లో మాట్లాడుతూ అంది దీక్షిత. ఎంతైనా మీ పోకిరి అన్నయ్య మామూలోడు కాదే, బిజినెస్ పార్ట్నర్ని భలే ఎక్స్పోజ్ చేశాడు అంటూ పానీపూరి నోట్లో పెట్టుకుని సర్వ్ చేస్తున్న అతనితో, బయ్యా తోడు ప్యాజ్ డాలో అంది గ్రీష్మ. పోలీసులు వచ్చి కృపాకర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సంజన కూడా హర్ష వైపు కోపంగా చూస్తూ, ఐ విల్ సీ యువర్ ఎండ్ అని వార్నింగ్ ఇచ్చి అక్కనుండి వెళ్ళిపోయింది. ఈ పెళ్లి ఆగకూడదు, నీకు 30 ఏళ్ళు వచ్చేలోపు పెళ్లి చేసుకుంటే పూర్వీకుల ఆస్తి నీకే చెందుతుంది, ఈ పెళ్లితో ఆ బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను, కానీ ఇలా అయ్యిందేంట్రా
సంజనని ఆపు అని ఆందోళనగా అంది మహాలక్ష్మి. ఆ అమ్మాయిని పోనీ నానమ్మా, ఇదే ముహూర్తానికి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అన్నాడు హర్ష. పెళ్లి కూతురెవరు అని అడిగాడు శరత్. హర్ష ఏం మాట్లాడకుండా స్టేజ్ దిగి ఫుడ్ కౌంటర్ దగ్గరికి నడుస్తున్నాడు. మీ పోకిరి అన్నయ్యేంటి ఇటువైపొస్తున్నాడు, ప్రశాంతంగా తిననివ్వడా మనల్ని అని వెర్రి మొహం వేసుకుని అంది గ్రీష్మ. వాళ్ల మాటలు పూర్తయ్యేలోపు గ్రీష్మ చేతిలో ప్లేట్ లాక్కొని పడేసి ఆమె చేతిని పట్టుకుని మండపం వైపు నడిచాడు హర్ష. నోట్లో ఉన్న పూరి నములుతూ అతని వెనుకే అయోమయంగా వెళ్తూ మరబొమ్మలా అందరివైపు అయోమయంగా చూస్తూ ఉంది గ్రీష్మ. గ్రీష్మ చేతిని హర్ష పట్టుకోవడం చూసి అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు. ఎంతైనా గ్రీష్మ కూడా కోమల్కి కూతుర్లాంటిదే, అందుకే ఆమెకి గ్రీష్మ మనసులో ఫీలింగ్స్ అర్థమయ్యాయి. హర్షకి గ్రీష్మ ఎదురు చెప్పలేకపోతుందని అర్థం చేసుకుని కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ ఏం చేస్తున్నావు, గ్రీష్మని ఎందుకు తీసుకొస్తున్నావు అని కోపంగా అడిగింది. ఈ ముహూర్తానికే పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా, అదే చేస్తున్నాను. ఒక అమ్మాయికి ఇష్టం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేసుకుంటావా, ఇది పద్ధతి కాదు నాన్నా అంది మహాలక్ష్మి. బామ్మా ఎవరేమన్నా సరే నేను గ్రీష్మని పెళ్లి చేసుకుంటాను, నాకు గ్రీష్మ అంటే ఇష్టం, ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరముందా అని సీరియస్గా అడిగాడు హర్ష. గ్రీష్మ అంటే ఇష్టం అని హర్ష అనగానే అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది గ్రీష్మ. ఎప్పుడు హర్షని ఒక పోకిరిలాగా రౌడీ రోతోడ్లాగా ఊహించుకునే గ్రీష్మ కంటికి ఇప్పుడు అతను ఒక రాజకుమారుల్లా కనిపించాడు. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు హర్ష. ఆ క్షణంలో గ్రీష్మ మౌనమే సమాధానంగా మారింది. ఇక జీలకర్ర బెల్లం దగ్గర నుంచి తాళి కట్టడం తలంబ్రాలు వేయడం వరకు అంతా ఒక మ్యాజిక్లా జరిగిపోయింది. పెళ్లి అయ్యాక రూమ్కి వెళ్తున్న హర్ష దగ్గరికి అసిస్టెంట్ సుధాకర్ వచ్చి ఏదో చెప్పాలా వద్దా అని తటపటాయిస్తున్నాడు. ఏమైంది సుధాకర్, ఏమైనా చెప్పాలా అని అడిగాడు హర్ష. సార్, సంజన మీద కోపంగా ఉంది, పైగా ఇందాక వెళ్తూ మిమ్మల్ని బెదిరించింది కదా, ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్ళింది, ఈ రాత్రి తన ప్లాన్ చేస్తారేమో అనిపిస్తుంది అన్నాడు సుధాకర్. నేను చెప్పినట్టు మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ క్రైమ్ డిపార్ట్మెంట్కి పంపించు, ఆ కృపాకర్కి మాక్సిమం పనిష్మెంట్ పడేలా చూద్దాం అని పొగరుగా అన్నాడు హర్ష. మరి సంజన సంగతేంటి అని అడిగాడు సుధాకర్. ఏం చేస్తుందో చేసుకోమను, మనం కూడా టైం చూసి మన దగ్గర ఉన్న ఫోటోస్ లీక్ చేద్దాం, ఆ పిల్లకు కూడా ఆ రోజు ఎవరితో ఉందో తెలియాలి కదా అన్నాడు. ఓకే సార్ అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోయాడు. మరోవైపు రూంలో పరుకులు పెడుతూ గ్రీష్మ నుంచి తప్పించుకుని తిరుగుతుంది దీక్షిత. వసై, పెళ్లి చేసుకుంది వాడు, ఏమీ మాట్లాడకుండా బుద్ధిగా తాళి కట్టించుకుంది నువ్వు, మధ్యలో నా మీద పడతావేంటే, నేనేం చేశాను అని అసహానంగా అడిగింది దీక్షిత. అంతా నువ్వే చేశావు, నీ వల్లే నేను మీ పోకిరి అన్నయ్యని పెళ్లి చేసుకున్నాను, ఛా నా జీవితమంతా రౌడీ చేతిలో బలి అయిపోయింది అని ఏడుపు మొదలుపెట్టింది గ్రీష్మ. అబ్బబ్బా ఆపండి మీ గోలా, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఏంటిది అని అరిచింది భవ్య. అంతా నీ వల్లే వచ్చింది, నేను రాను రాను అంటే ఒక్కదానివే ఏముంటావు అని మీ ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడు లైఫ్ లాంగ్ అతనితో ఉండాలంటే ఎలా అని ఏడుపు అందుకుంది గ్రీష్మ. వాళ్ళు అలా ఉండగానే ముగ్గురికి అన్నం కలిపి తీసుకువచ్చి, త్వరగా అన్నం తినిపిస్తాను రండి, మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నారు, పాపం గ్రీష్మ కూడా బాగా అలసిపోయింది అని గ్రీష్మ నోట్లో ఒక ముద్ద పెడుతూ అంది కోమలి. ఆంటీ నేను ఆ పోకిరితో ఉండను, మీరైనా చెప్పండి అని ఏడుపు మొహం వేసింది గ్రీష్మ. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పటినుంచి తను నీ భర్త కాబట్టి తన్ని ఇష్టపడ్డం మొదలుపెట్టు, వాడు పైకి అలా ఉంటాడు కాని చాలా మంచివాడ్రా అని ప్రేమగా చెప్పింది కోమలి. వాడికి నువ్వంటే ఇష్టమని చెప్పాడు కదే, నిన్నేం అనడ్లే, పొద్దున్నే ఆల్మోస్ట్ కిస్ చేయబోయాడు కూడా కదా అని కన్ను కొడుతూ భవ్యకి హైఫై ఇస్తూ అంది దీక్షిత. భవ్య కూడా నవ్వి, అవును మీ ఇద్దరి మధ్య అంత కెమిస్ట్రీ ఉండి కూడా నువ్వు అలా అంటున్నావంటే యాక్టింగా అని అడిగింది. ఇవన్నీ మీకెలా తెలుసు, అయినా అదంతా యాక్సిడెంట్, ముద్దేమీ పెట్టలేదు, జస్ట్ గాలి ఊదాడంతే అంది గ్రీష్మ. అవును జస్ట్ గాలికే నువ్వు అలా అయిపోతే ఇవాళ నైట్ జరిగేదానికి ఇంకేమైపోతావో అంది దీక్షిత. ఏయ్ సిగ్గు లేకుండా ఏంటా మాటలు అని కూతులని వారించి, గ్రీష్మ నువ్వెళ్ళి హర్ష గదిలో పడుకో, ఇక నుంచి నీ రూమ్ అతి అని చెప్పింది కోమలి. ఏంటి
నేనా రౌడీ గదిలోనా? వద్దాంటీ ప్లీజ్ అని బతిమాలింది గ్రీష్మ. తప్పదు, ఇవాల్టి నుంచి నువ్వు ఇంటి కోడల్వి, హర్ష నీ భర్త. ఇవాళ మీ మొదటి రాత్రి, ఈ పాల గ్లాస్ తీసుకుని వెళ్ళు అంది కోమలి. ఆమె బలవంతం చేయడంతో ఇక తనకు తప్పదని కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళింది గ్రీష్మ. రూంలోకి వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేకపోవడంతో హమ్మయ్యా అనుకుని ఏదో సాంగ్ హమ్ చేసుకుంటూ పాల్ టేబుల్ మీద పెట్టేసి రూమ్ అంతా ఒక రౌండ్ వేసింది. చూడ్డానికి పోకిర్లా ఉంటాడు కానీ రూమ్ బాగానే ఉంది అని చుట్టూ చూస్తూ ఆ పక్కనే ఉన్న హ్యాండిల్ ఏంటి అని దాన్ని పట్టుకుని చూసింది. ఇక్కడ ఇంకో డోర్ కూడా ఉందా, లేదంటే వాష్రూమా అనుకుంటూ మళ్లీ హ్యాండిల్ తిప్పింది కానీ అది రాలేదు. నాకెందుకులే అని ఇక వదిలేసి కాసేపు ఆ రూంలోనే టైంపాస్ చేసింది గ్రీష్మ. కాసేపటికి బోర్ కొట్టి తన ఫోన్ తీసుకొని ఒక నంబర్కి డయల్ చేసింది. అవతల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి ఏమైంది అని అడిగారు. నీకేం తల్లి, హాయిగా భవ్యతో పడుకున్నావు, నన్ను మాత్రం ఈ రౌడీ రూంలోకి పంపారు అని ఏడుపు గొంతుతో అంది గ్రీష్మ. ఏమైంది, మా అన్నయ్య బాగా రొమాంటిక్గా ఉన్నాడా అని ఆట పట్టిస్తూ అంది దీక్షిత. అసలు ఇక్కడ ఉంటే కదా, అయినా రౌడీని చూస్తేనే భయం నాకు, నువ్వేమో ఏవేవో అంటున్నావు అంది గ్రీష్మ. భయమేమీ లేదు, ఆ రూమ్లో అమ్మ నీకు ఒక నైట్ డ్రెస్ పెట్టింది, అది వేసుకుని ఫ్రెష్అప్ అయి హాయిగా నిద్రపో, అప్పుడు నిన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు అంది దీక్షిత. ఈ రూమ్లో నిద్ర ఎలా పడుతుందనుకుంటున్నావు అని కోపంగా అంది గ్రీష్మ. కళ్ళు మూసుకుంటే అదే పడుతుంది, నోరు మూసుకుని ఫోన్ పెట్టేసి పడుకో అని కాల్ కట్ చేసింది దీక్షిత. దొంగ మొహంది అని ఫోన్ వైపు చూసి తిట్టుకుని హాయిగా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంది గ్రీష్మ. కానీ ఆమెకి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టలేదు. ఈలోగా డోర్ ఓపెన్ అవడంతో అమ్ము రౌడీ వచ్చేశాడు అని దుప్పటి నిండుగా కప్పుకొని కళ్ళు గట్టిగా మూసుకుని పడుకుంది గ్రీష్మ. బెడ్ మీద పడుకుని నిద్రపోతున్న గ్రీష్మని చూసి ఆమె పడుకుందని ఫ్రెష్ పై వచ్చాడు హర్ష. టేబుల్ మీదున్న పాల వైపు చూసి అవి తాగేసి బాల్కనీకి వెళ్లి కాల్ మాట్లాడి వచ్చాడు. ఈలోగా పక్కకు తిరిగిన గ్రీష్మని చూసి ఆమెకు దగ్గరగా వెళ్లాడు. కళ్ళు పెదవులు బిగించి పడుకోవడం చూసి, ఓ పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నావా అని మనసులో అనుకుని ఆమె కప్పుకున్న బ్లాంకెట్ను తను కూడా కప్పుకొని పడుకున్నాడు హర్ష. దాంతో గ్రీష్మ బిగుసుకుపోయి పడుకుంది. ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరగా హగ్ చేసుకున్నాడు హర్ష. దాంతో ఆమె కప్పుకున్న లేచి, అమ్మో రౌడీ అని అరిచింది. ఓయ్ ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగాడు హర్ష. నిద్రలో లేచినట్టు నటిస్తూ పక్కకు తిరిగి పడుకుంది గ్రీష్మ. ఆమె డ్రామా చూసి నవ్వుకొని మళ్ళీ గ్రీష్మను దగ్గరగా తీసుకుని చిన్నగా జోకొట్టాడు హర్ష. అతని కౌగిట్లో గువ్వలా ఉదిగిపోయి హాయిగా నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన హర్షకి గ్రీష్మ తన్ను గట్టిగా హగ్ చేసుకుని పడుకోవడం కనిపించింది. ఆమెను చూసి నవ్వుకొని నుదుటిన మొద్దు పెట్టి, గుడ్ మార్నింగ్ మై డియర్ ప్రిన్సెస్ అన్నాడు హర్ష. అతని మాటలు వినిపించినట్లుగా చిన్నగా కదిలి అంటూ పక్కకు తిరిగి పడుకుంది గ్రీష్మ. హర్ష వెళ్లి ఫ్రెష్అప్ అయ్యి వచ్చేసరికి బెడ్ మీద అడ్డంగా పడుకుని డ్రెస్ అంతా ఎలా పడితే అలా అయిపోయి కనిపించింది గ్రీష్మ. ఆమెను చూసి, ఏంటి పిల్ల ఇంకా లేవలేదు అనుకుంటూ గ్రీష్మ దగ్గరికి వెళ్ళి, గ్రీష్మ గ్రీష్మ అంటూ చిన్నగా పిలిచాడు హర్ష. ఏంటి అని విసుగ్గా అంటూ పక్కకు తిరిగింది గ్రీష్మ. నిద్ర లేవవా అన్నాడు హర్ష. 2 మినిట్స్ అంటూ మళ్ళీ ముసుగు కప్పుకొని పడుకుంది గ్రీష్మ. ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రెడీ అయ్యి కిందికి వచ్చేశాడు హర్ష. అతను ఒక్కడే రావడం చూసి, గుడ్ మార్నింగ్ హర్ష, గ్రీష్మ ఏది అని అడిగింది మహాలక్ష్మి. తనింకా నిద్రపోతుంది బామ్మా, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వచ్చేశాను, నాక్కూడా ఆఫీస్కి టైం అయింది అన్నాడు హర్ష. నిన్నే కదరా పెళ్లి చేసుకున్నావు, అప్పుడే ఆఫీస్ ఏంటి, ఇంట్లో ఉండు, మీ ఇద్దరు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి అంది మహాలక్ష్మి. అబ్బా ఇంకేమున్నాయి, నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది అని అసహనంగా అన్నాడు హర్ష. ఇప్పుడవన్నీ అటెండ్ కాకపోతే కొంపలేం మునుగవలే గాని ఇవాల్టికి ఇంట్లో ఉండు, గ్రీష్మ ఇవాళ తన చేత్తో నీకేదైనా చేసి తినిపించాలి, తనతో పనుంది, వెళ్ళి లేపు అని ఆర్డర్ వేసింది మహాలక్ష్మి. సరే అని పైకి వెళ్ళి గ్రీష్మను నిద్రలేపే ప్రయత్నం చేశాడు హర్ష. కాని ఆమె ఎంతకి లేవకపోవడంతో పక్కనే ఉన్న గ్లాస్లో వాటర్ తీసి ఆమె మొహం మీద కొట్టాడు. ఎదురుగా ఉన్న హర్షని చూసి, ఓయ్ అర్ధరాత్రి పూట ఇలా నీళ్లు కొట్టి ఎవరైనా నిద్రలేపుతారా అని కోపంగా అడిగింది గ్రీష్మ. కింద అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు
లేచి రెడీ అవ్వండి అన్నాడు హర్ష. ఆమె వెళ్తుంటే చిటికేసి ఆపి, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు హర్ష. అది ఇక్కడ నా డ్రెస్సెస్ ఏమీ లేవు కదా, అందుకే దీక్షిత రూమ్కి వెళ్ళి రెడీ అవుదామని అన్న గ్రీష్మ మాటలు పూర్తయ్యేలోపే ఒక సర్వెంట్ వచ్చి డోర్ కొట్టాడు. బయటకు వెళ్లిన హర్షకి సర్వెంట్ ఒక ప్లేట్ ఇచ్చి, ఇది గ్రీష్మ పాపకి ఇవ్వమని అమ్మగారు చెప్పారు బాబూ అని చెప్పేసి వెళ్ళిపోయింది. స్నానం చేసి డోర్ ఓపెన్ చేసి బయటికి తొంగి చూసింది. స్స్ అని పిలిచింది. ఇటువైపు నుంచి హర్ష తలెత్తి చూసేసరికి గ్రీష్మ కట్టుకున్న టవల్ ఊడిపోయింది. హర్ష గ్రీష్మల మధ్య ప్రేమ పుడుతుందా? హర్ష తన శత్రువులని ఏ విధంగా ఎదుర్కొంటాడు? హర్ష పెళ్లి లీగల్ కాదని తెలిస్తే వచ్చే సమస్యలేంటి? ఈ ప్రశ్నలకి సమాధానం కోసం వెంటనే వినండి పోకిరి, ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం.